మరోవైపు కోవిడ్ హాస్పిటల్స్ లో మరణ మృదంగం మోగుతోంది. బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్లో 2 రోజుల వ్యవధిలోనే 14 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కరోనా మరణాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. కోవిడ్ వార్డులో మృత్యు ఘోష వినిపిస్తుంది. కరోనాతో చికిత్స పొందుతూ చివరి నిమిషంలో ప్రభుత్వ ఆసుపత్రులకు లేదా ఐసోలేషన్ కేంద్రాలకు వచ్చిన వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి ఏదైతే ఉందో ఐసోలేషన్ కేంద్రం, ఇక్కడ కేవలం 2-3 రోజుల వ్యవధిలోనే 15 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా నిన్న లేటెస్ట్గా చూసుకున్నట్లయితే కేవలం 2 రోజుల వ్యవధిలో అంటే 48 గంటల్లోనే దాదాపు 14 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే కొంతమంది అయితే ఆక్సిజన్ అందక చనిపోయారని ఆ కుటుంబ సభ్యులు ఆరోపిస్తుంటే అధికారులు మాత్రం ఆక్సిజన్ అదేవిధంగా అన్నీ అందుబాటులో ఉన్నాయి. కాకపోతే చివరి నిమిషంలో ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి వచ్చిన వాళ్ళు, చివరి నిమిషంలో ఇక కొన ఊపిరితో ఉన్నవాళ్ళు, లేకపోతే ఆక్సిజన్ సాచ్యురేషన్ తక్కువగా 60 నుంచి 70 మధ్యలో ఉన్నవాళ్ళు ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రులు ఏదైతే ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రులకు తరలివస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు, ఇటు గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే కోవిడ్ ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో ఆ ఆసుపత్రుల్లో చివరి నిమిషంలో వచ్చిన వాళ్ళు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆదిలాబాద్ రిమ్స్ విషయానికి వస్తే ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 25 మంది వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రైవేట్ ఆసుపత్రులకు కరోనా ట్రీట్మెంట్ కోసం అనుమతి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆయా ఆసుపత్రుల్లో రెమ్డెసివిర్ ఇంజక్షన్లు లేకపోవడం, లేకపోతే ఆక్సిజన్ కొరత ఉండడం నేపథ్యంలో సీరియస్గా అయినా పేషెంట్ కండిషన్ సీరియస్గా అయినా తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల వైపు లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రుల చేతులు లేపడంతో ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారు. వచ్చిన వాళ్ళు 1-2 రోజులు చికిత్స పొంది ఆ తర్వాత ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో కేవలం 36 గంటల్లో 12 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో నిర్మల్ జిల్లా ఊడంపూర్కు చెందిన ఒకరు, అదేవిధంగా మంచిర్యాల జిల్లాతో పాటు పెద్దపల్లి జిల్లాకు చెందిన వాళ్ళు సైతం ఇక్కడికి వచ్చి ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా మరణాలు సంభవిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే చివరి నిమిషంలో వచ్చిన వాళ్ళు, అదేవిధంగా ఏజ్డ్ అయిన వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి రావడం మూలంగా అక్కడ ఆక్సిజన్ లేకపోవడం, అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొంది చేతులు ఎత్తేసిన క్రమంలో వాళ్ళందరూ ఇక్కడికి రావడం వల్ల ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ ఏదైతే ఐసోలేషన్ కేంద్రాల్లో మరణాలు సంభవిస్తున్నట్లుగా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాల్లో పనిచేస్తున్న వాళ్ళు అయితే చెప్తున్నారు. బెల్లంపల్లి ఐసోలేషన్ విషయానికి వస్తే బెల్లంపల్లి ఐసోలేషన్లో అటు పెద్దపల్లి కావచ్చు, ఇటు కొమరంభీం జిల్లా కావచ్చు, అదేవిధంగా మంచిర్యాల జిల్లాతో పాటు వివిధ జిల్లాలకు చెందిన వాళ్ళు అదే ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వాళ్ళే 8 మంది వరకు ఉన్నారు. వాళ్ళు చివరి నిమిషంలో రావడం వల్ల ప్రాణాలు కోల్పోయారు తప్ప ఆక్సిజన్ లేకనో లేకపోతే మరో కారణం చేతనో చనిపోలేదు. అయితే కరోనా ఏదైతే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో సీరియస్ కేసులు ఇక్కడికి రావడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నట్లుగా అయితే వాళ్ళు చెప్తున్నారు. అయితే పేషెంట్కి సంబంధించిన ఎవరైతే చనిపోయారో వాళ్ళకు సంబంధించిన వాదన వేరేలా ఉన్నా అధికారులు మాత్రం సీరియస్ కండిషన్లో ఉండి అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొంది చివరి నిమిషంలో రావడం వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాణాలు కోల్పోతున్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు. ఇది ఓవరాల్గా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కోవిడ్ ఐసోలేషన్ సెంటర్లో మరణాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ ఆదిలాబాద్.